తన పిలుపునకు స్పంచి తిరుమల నాయకర్ జయంతోత్సవాలలో పాల్గొనడానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు మధురైకి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి రామోహన్ రావు ఎన్నడూ లేని విధంగా తెలుగు ప్రజలు మధురైకి చేరుకోవడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు జయంతోత్సవాలు జరగడం చాలా సంతోషంగా ఉందంటున్న రామోహన్ రావు గారితో మా రిపోర్టర్ రాజేంద్ర ఫేస్ టు ఫేస్ 437వ జన్మదిన వేడుకలను ఈరోజు మధురై ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తున్నారు 400 సంవత్సరాల క్రితం తెలుగు వాడే ఉండి ఒక మధురై ప్రాంతాన్ని పరిపాలించి ప్రజలకు ఎంతో చక్కని పాలన అందించిన వ్యక్తి తిరుమల నాయకర్ ఇక్కడ ప్రజలు ఎప్పుడు తిరుమల నాయకర్ జన్మదిన వేడుకలను తమ ఇంట్లో పండుగగా చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు అందించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామోహన్ రావు గారు కూడా తిరుమల నాయకర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా విశేష స్పందన లభించింది రామోహన్ రావు గారు వస్తున్నారని పిలుపుతోనే ప్రజలు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా మధురైకి చేరుకున్నారు మధురై ప్రాంతం చేరుకుని తిరుమల నాయకర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి పెద్ద ఎత్తున తిరుమల నాయకర్ జన్మదిన వేడుకలు అయితే జరుపుకుంటున్నారు ప్రస్తుతం అంతా రామోహన్ రావు గారు ఉన్నారు ఆయన నడుస్తుందో సార్ చెప్పండి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున మధురైకి చేరుకున్నారు మధురైకి చేరుకుని తిరుమల నాయకర్ జయంతోత్సవం కేవలం మీరు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు 437వ జన్మదిన వేడుకల్ని మనం ఘనంగా జరుపుకుందామని చెప్పి ఒక పిలుపునిచ్చాను ఆ పిలుపుకి అనుకూలంగా ఇప్పటికే దాదాపు 60,000 మంది ప్రజలు తమిళ ప్రజలు తెలుగు ప్రజలు అందరూ వచ్చారు ఇంత విశేషమైనటువంటి ప్రజాస్పందన తమిళ రాజ్యాన్ని పరిపాలించిన ఒక తెలుగు రాజుకి రావడం ఇక్కడ ప్రజలు మనల్ని ఎంతగా గౌరవిస్తున్నారనే దానికి ఒక నిదర్శనం ఈ వేడుకల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగించాలని తెలుగు ప్రజల్ని ఒకటిగా సమకూర్చాలనే ప్రయత్నం విశ్వ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఎందుకంటే కాలగతిలో తెలుగు సంస్కృతి తెలుగు ప్రజల యొక్క రాజకీయ హక్కులు దశల దశలుగా కిందకు పోవడం అనేది మనం చూస్తున్నాం అందువల్ల వీళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి వాళ్ళ సంస్కృతిని తమిళనాడులో ఉండేటువంటి తెలుగు ప్రజల సంస్కృతిని వాళ్ళ చరిత్రని మనం ఒకసారి గుర్తు చేసి వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు పరిరక్షించుకునే విధంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నానికి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చి 99 టీవీ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్రమంగా మహోన్నతంగా జరిపించినందుకు 99 టీవీ యాజమాన్యానికి ఇంకొకసారి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పెద్ద ఎత్తున మీరు ఇచ్చిన పిలుపుతోనే మీరు ఇచ్చిన పిలుపుతోనే పెద్ద ఎత్తున కూడా చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు ఏ విధంగా భావిస్తున్నారు ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను ప్రజలు నా నుంచి ఏదో ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను ప్రజలు నన్ను సేవ చేయమని పిలుస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పటికే తెలుగు ప్రజలంతా ఏకం కావాలి దానికి ముహూర్తం దగ్గర పడిందని తిరుమల నాయకర్ జన్మదిన వేడుకల నుంచి అందరికీ పిలుపునిచ్చారు కదా మున్ముందు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇది ఒక రాజకీయ మలుపు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మనమేమి చెప్పడానికి వీలు కాదు రాబోయే రోజుల్లో మిగతా ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు మనం ప్రజలు ఎలా ఒక తాటి మీదకి వస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే పెద్ద ఎత్తున తిరుమల నాయకర్ జయంతోత్సవాల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఎన్నో సంస్కృతికి కార్యక్రమాలతో జయంతోత్సవాల్లో పాల్గొని ఇంత గొప్ప స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది ఎంతమంది తెలుగు ప్రజలు వచ్చి జయంతోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని కూడా రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్తో రాజేంద్ర 99 టీవీ మధురై నుంచి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు